కార్తీక పురాణము 29వ అధ్యాయము. అంబరీషుడు దూర్వాసుని పూజించుట, ద్వాదశి పారణము. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి అభయమిచ్చి ఉభయంలో రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనాన్ని చెప్పి తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామాలు ఆచరించి పాదాలు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని, ఓ మునిశ్రేష్ట, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడును. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవిస్తాను. ద్వాదశి వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎట్టు కీడు రాకుండా ధర్మవత్తుడినై రాజ్యమెలుతున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి. మీ మీద నాకు అమితమైన అనురాగం ఉండట చేతని తమకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించాను. కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి కృతార్థుణ్ణి చెయ్యండి. మీరు దయార్ద హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినా మరలా నా గృహానికి వచ్చారు. నేను ధన్యుణ్ణి అయ్యాను. మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని చూసి భాగ్యం నాకు కలిగింది. అందుకు నేను మీ ఉపకారాన్ని మరవలేకపోతున్నాను. మహానుభావా, నా మనస్ సంతోషంచే మిమ్మెట్లు స్తుతించవలనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదాలు కడుగుతున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ యందును మనసు గలవాడనే ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయండి అని ఆహ్వానించాడు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణాలు కాపాడతారో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేస్తారో అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానమైన వాడవు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడడం వల్ల నీకు ఆక్షీణం కలుగుతుంది. అందుచేత నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పకుండా నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవైన నీకు మనస్తాపం కలుగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తాన్ని అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయ్యావు. నీతో భోజనం చేయుట నా భాగ్యం కాక మరొకటి అవుతుందా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాణాలతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తికి కడుగంగు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్లాడు. ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది. కాబట్టి ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యాన్ని కలదో గ్రహించావు కదా. ఆ రోజు విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు. కనుకనే ఆ రోజు అంతటి శ్రేష్టతము మహిమో కలది. ఆ దినమున చేసిన పుణ్యం ఇతర దినాల్లో పంచదానాలు చేసినంత ఫలాన్ని పొందుతుంది. ఏ మనిషి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోష ఉపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనం చేగడిపి ఆ రాత్రంతా పురాణాన్ని చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరణాడు, అనగా ద్వాదశి రోజు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుడి ప్రీతి కొరకు దానాలు ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేస్తాడో, అట్టివాని సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి. ద్వాదశి దినము శ్రీమన్నారాయణుడుకు ప్రీతికరమైన దినము. కనుక ఆ రోజు ద్వాదశి గడిలో తక్కువగా ఉన్నా ఆ గడిలో దాటకుండానే భోజనం చెయ్యాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉంటుందో అలాంటి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చెయ్యాలి. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయించకూడదు. మర్రిచెట్టు విత్తనం చాలా చిన్నది, అయినా అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడుతుంది. అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించారు. ఈ కథను ఎవరు చదివినా లేక విన్నా సకలైశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 131వ అధ్యాయము.
29వ రోజు పారాయణం సంపూర్ణం.